గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. 20 మంది కార్పొరేషన్ డివిజన్ అధ్యక్షులు టీడీపీకి మూకుమ్మడిగా రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో తమకు సముచిత స్థానం లేదని పేర్కొన్నారు. ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయాన్ని గల్లా జయదేవ్ మద్దాల గిరి దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదన్నారు. తాము ఓటు ద్వారా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తామంతా ఎం వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరినట్లు తెలిపారు. ఎం వేణుగోపాల్ రెడ్డిని ఎంపీగా, పశ్చిమలో యేసురత్నంను ఎమ్మెల్యేగా గెలిపించుకుని తమ సత్తా చాటి చూపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వెంకట్రావు, బసవేశ్వరరావు, బీసీ సంఘం నాయకులు అశోక్ కుమార్, 35వ డివిజన్ నాయకులు తోట రమేష్, గోపి, వాసు, జి రాజేష్, రామాంజనేయులు, గోపి, నజీర్, అంజలీదేవి, లక్ష్మీ నర్సయ్య పాల్గొన్నారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.